హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ శిల్పారామం తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా ఏమీ లేదండి, వీకెండ్ ఫ్యామిలీతో పాటు శిల్పారామం వెళ్ళాము క్లే పాట్స్ కొందామని. అలాగే అక్కడ కొంచెం ఇంటీరియర్ హోమ్ ఇంటీరియర్ డెకరేటింగ్ స్టాల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సో అవన్నీ కూడా మీకోసం వీడియో తీశాను. శిల్పారామంలో మామూలుగా డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది కలెక్షన్, కానీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిన స్టాల్స్ వీడియో తీశాను, అవన్నీ చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే క్లే పాట్స్ పర్చేస్ చేశాను, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎంత కొన్నాను ఎలా కొన్నాను అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్గా వీడియో ఎండింగ్లో చెప్పాను. సో ఫస్ట్ అయితే స్టాల్స్ చూసేయండి. శిల్పారామంలో కొన్ని స్టాల్స్, నేను అక్కడ క్లే పాట్ స్టాల్స్ ఉన్నాయి కదా, అక్కడ కొన్ని మట్టి పాత్రలు కొన్నాను, అవి నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను.
ఫస్ట్ నేను చూపించబోయేది ఇది చిన్నది అన్నమాట మట్టి పాత్ర మీరు చూసారంటే తక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేసుకోవడానికి లేదంటే పెరుగు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ రాబోయేది ఎలాగో సమ్మర్ కాబట్టి పెరుగు తోడు పెట్టుకుంటే పెరుగు పులుపు రాదంట అలాగే మనకి పైన మామూలుగా వాటరీగా వస్తుంది కదా అదేమి రాకుండా కూడా ఉంటుందంట నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేద్దామని అనుకుని ఈ మట్టి చిన్న మట్టి పాత్ర ఒకటి తీసుకున్నాను పెరుగు తోడు పెట్టుకొని చూస్తాను ఇందులో దీనికి లిడ్ కూడా మనకి వాళ్ళే ఇచ్చారు కరెక్ట్ గా సరిపోయే మూత ఇది 150 200 చెప్పినట్టు ఉన్నారు లాస్ట్ లో 100 కి ఇచ్చారు వీళ్ళు సో ఇలాంటిది నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది షేప్ చూసారు కదా ఎంత బాగుందో క్యూట్ ఉంది కదా షేప్ ఇదే సైజ్ లో ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది వేరే షేప్ కూడా ఇలా సేమ్ ఇది కూడా 100 రూపాయస్ పడింది వాళ్ళు విత్ లిడ్ తోనే ఇచ్చారు రెండు నెక్స్ట్ ఇది ఒక చిన్న కడాయి లాగా ఒక తీసుకున్నాను ఇలాగా మనకి కడాయి చిన్న లైట్ లో హ్యాండిల్స్ ఇచ్చారు సైడ్ లో ఫ్రైస్ గాని ఏదైనా ఫ్రైలు అలాంటివి ఏదైనా మామూలు మనం కడాయిలో ఏవైతే చేసుకుంటామో అవి కూడా మట్టి పాత్రలో చేసుకోవచ్చు మనం చెప్పాను కదా మట్టి పాత్రలో ఎంతైనా మనం మళ్ళీ సేమ్ ఓల్డ్ ట్రెడిషన్ మళ్ళీ మనం ఇప్పుడు తీసుకొస్తున్నాము దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు బాగా రియలైజ్ అవుతున్నారు అండ్ అందరూ చాలా మటుకు మట్టి పాత్రలకే షిఫ్ట్ అవుతున్నారు సో నేను కూడా షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒకసారి నా కుక్వేర్ కలెక్షన్ షేర్ చేశాను మీకు కావాలంటే పైన లింక్ ఇస్తాను చూడండి నేను నా కుక్వేర్ కలెక్షన్లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎప్పుడైనా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ని తీసేయాలని చెప్పి సో నేను ఆల్మోస్ట్ తీసేసాను నా కుకింగ్లో నుంచి అండ్ నేను ఇప్పుడు మొత్తానికి ఐరన్ అండ్ స్టీలే యూస్ చేస్తున్నాను ఇంకా పోను ఇంకా నేను ఒకసారి మట్టి పాత్రలో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే నేను కడాయి తీసుకున్నాను ఇది 250 చెప్పారు వాళ్ళు 200కి ఇచ్చారు నెక్స్ట్ ఇది పెద్ద బిర్యానీ పాట్ ఒకటి తీసుకున్నాను మనం బిర్యానీ అనే కాదు చూసారు కదా చాలా లోపల డెప్త్ ఎక్కువగానే ఉంది ఎక్కువ క్వాంటిటీ కూడా మనకి బాగా పడుతుంది ఇందులో బిర్యానీ మన మామూలుగా కుండ బిర్యానీ అని దొరుకుతుంది కదా సో ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను బిర్యానీకి దీనికి కూడా వాళ్ళు విత్ వెజ లిడ్ ఇచ్చారు మనం బిర్యానీ అనే కాదు ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో సాంబారు రసం ఏదైనా పెట్టుకోవాలన్నా ఎక్కువ క్వాంటిటీస్లో కర్రీ ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసుకోవాలన్నా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు నాన్ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ పులావ్స్ ఏదైనా కూడా చేసుకోవచ్చు లేకపోతే మామూలు అన్నం గంజి వాడుచుకుని అన్నం వండుకుంటారు కదా అలా కూడా ఇందులో అన్నం వండుకోవచ్చు దీనికి విత్ లిడ్డే ఇచ్చారు వాళ్ళు ఇది వాళ్ళు 400 చెప్పారు ఫైనల్గా 300కి ఇచ్చారు సో ఈ మట్టి పాత్రలను ఎప్పుడు కూడా మనము డైరెక్ట్ ఇలా యూజ్ చేయకూడదు వీటికి సీజనింగ్ చేయాలి సీజనింగ్ కూడా నేను ఇంకా చేయలేదు వీటిని ఏమి నేను పర్చేస్ చేశాను ఇంకా సీజనింగ్ చేయలేదు చాలామంది నేను క్లే పాట్ క్లీనింగ్ వీడియో పెట్టాను అది కూడా పైన లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి క్లే పాట్ క్లీనింగ్ అప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేశారు మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కదా నేను శిల్పారామంకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చాలానే దొరికాయి సో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను వీడియో తీశాను సో శిల్పారామంలో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది క్లే పాట్స్కి ఒక స్టాల్స్ మరి ఎక్కువ లేవు ఒక 3-4 స్టాల్స్ ఉన్నాయి అండ్ అందరూ ఒకే మాట మీద ఒకటే రేట్లో చెప్తున్నారు సో ఏ స్టాల్లో అయినా మనం కొనొచ్చు మంచిది చూసి కొనండి ఇలా కొట్టినప్పుడు కూడా సమ్ డిఫరెన్స్ ఉంటుందంట సౌండ్ డిఫరెన్స్ బట్టి మనకి క్రాక్స్ ఉన్నాయో లేదో కూడా ఐడెంటిఫై చేయొచ్చు సో వాళ్ళని అడిగి మంచి క్లే పాట్స్ తీసుకోండి అండ్ వీటిని సీజనింగ్ చేయాలని చెప్పాను కదా నేను కూడా ఇంకా సీజనింగ్ చేయలేదు సో సీజనింగ్ కూడా నేను వీడియో తీస్తాను అండ్ మీతో షేర్ చేసుకుంటాను సీజనింగ్ చేశాకనే మనం ఇది స్టవ్ మీద పెట్టాలి లేకపోతే ఇప్పుడే పెడితే కనుక క్రాక్స్ వచ్చేస్తాయి అండ్ మట్టి పాత్రలో వాడేటప్పుడు బెటర్ స్టీల్ గరిటలు అస్సలు యూజ్ చేయకండి మనకి వుడెన్ గరిటలు ఉంటాయి కదా అవి యూజ్ చేయండి అప్పుడు మనకి పోర్స్ అవన్నీ లేచి రాకుండా ఉంటుంది అండ్ సోప్ ఎప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు సోప్ అస్సలు వాడద్దు ఎందుకంటే మట్టి అంటే మనకి మట్టి అంటేనే పోర్స్ ఉంటాయి చాలా పోర్స్ ఉంటాయి సో వాటిలో అంతా కూడా సోప్ వెళ్ళిపోతుంది మీకు ఫుడ్లో మళ్ళీ మిక్స్ అయిపోతుంది సోప్ యూస్ చేయకూడదు నేను ఆ క్లీనింగ్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను ఒకవేళ మరీ దాన్ని ఏమంటారు నేను యాక్చువల్గా సోప్ వాడకుండా మామూలుగా
వాటర్ లో బేకింగ్ సోడా వేసి మరిగించి మనం క్లీన్ చేసుకుంటాము. ఒకరి మీకు ఇంకా ఎక్కువ గట్టి మార్కలు ఆయిల్ పోవటం లేదు, జిడ్డు పోవటం లేదు అంటే కనుక మీరు శనగపిండి కానీ బియ్య పిండి కానీ అవి నిమ్మ చెక్క వేసి రుద్దుకోవచ్చు. అలా రుద్దుకుని కూడా క్లీన్ చేయాలి, కానీ సోప్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. ఇవి నేను తీసుకున్న మట్టి పాత్రలు శిల్పారామంలో. అలాగే మట్టి పాత్రలతో పాటు అక్కడ ఫింగర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫింగర్ ఐటమ్స్ కూడా మంచి కలెక్షన్ ఉంది. సో నేను ఈ ఫోర్ చిన్న చిన్న క్యూట్ ఫింగర్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇవి మనం టేబుల్ పైన సాల్ట్, ఇంకా కొన్ని పొడులు ఉంటాయి కదా మామూలు కారం పొడి, పప్పుల పొడి అలాంటివి కూడా వేసుకొని, లేకపోతే పచ్చళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అంతా కలిపి ఒకే దగ్గర మెయింటైన్ చేసినట్టు ఉంటుందని నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వాళ్ళు 300 చెప్పారు, నాకు 200కి ఇచ్చారు ఫైనల్గా. మీకు ఇలాంటివి సపరేట్ సపరేట్గా దొరుకుతున్నాయి, 2 ఒక పేర్ కింద కూడా దొరుకుతున్నాయి, ఇది 4 ఒక పేర్ 4 ఒక సెట్ కింద దొరికింది. సో ఇది 200 అయింది. అండ్ ఇది హ్యాండ్ వాషర్. సో ఇలాంటి ఇది కూడా పింగాణియే, పింగాణి హ్యాండ్ వాషర్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ. సో చూసారు కదా మామూలు మనకి ఎలా పంప్ కూడా ఇచ్చారనమాట. ఇది ఇది కూడా 150 చెప్పారు, 100కి ఇచ్చారు. ఇందులోనే చాలా మంచి కలర్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి. పింగాణి హ్యాండ్ వాషర్తో పాటు పింగాణి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇండోర్ ప్లాంట్స్ మనం మెయింటైన్ చేస్తాం కదా మామూలుగా, ఇండోర్ ప్లాంట్స్కి మంచి మంచి డిజైనర్ పింగాణి పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మనము తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కొనలేదండి శిల్పారామంలో. ఇంకా నాకు డ్రెస్సెస్ అవన్నీ నాకు ఎప్పుడు నేను కొనను శిల్పారామంలో, నాకు అంత బేరమాట తెలీదు. సో నేను అందుకని డ్రెస్సెల జోలికి వెళ్ళలేదు, ఓన్లీ క్లే పాట్స్ చూద్దామని వెళ్ళాను. సో నేను ఆ క్లే పాట్స్ తీసుకొచ్చాను. అలాగే పింగాణి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా యాజ్ యూజువల్గా శిల్పారామంలో చాలా మంచి కలెక్షనే ఉంటుంది. సో మీరు కావాలంటే ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వీలైతే మీరు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. నాన్ స్టిక్ అండ్ అల్యూమినియంని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, హెల్త్కి అస్సలు మంచిది కాదంట. ఇప్పుడు బాగా దాని గురించి మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ మట్టి పాత్రల సీజనింగ్ ఎలా చేయాలో కూడా నేను వీడియో మీకు తీసి షేర్ చేస్తాను. సో నా ఛానల్ చూస్తుండండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.